హైదరాబాద్ నగరంలో జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. డివిజన్లలో ప్రచారానికి వచ్చే పార్టీ అభ్యర్థులకు సమస్యలు దరిశనమిస్తున్నా. గతంలో గెలిచిన అభ్యర్థులు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంతో కాలనీల వాసుల నుంచి పూర్తి వ్యతిరేకత వ్యక్తమవుతుంది. దీనిపై మోర్ డీటెయిల్స్ మా కరస్పాండెంట్ నవీన్ అందిస్తారు. నవీన్, ఓవర్ టు యు. హైదరాబాద్ లో కార్పొరేషన్ల ఎన్నికలకు సంబంధించిన ప్రచారం వేడి ఇప్పటికే ఊపందుకుంది. అభ్యర్థులు మొత్తం కూడా ప్రచారంలో ముమ్మరంగా కూడా చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. కానీ వాళ్ళు మొదటి నుంచి ఇక్కడ సిట్టింగ్ ఉన్నవంటి ఎవరైతే ఉన్నారో అభ్యర్థులు ఇంత మటుకి అభివృద్ధి అనేది మాత్రం ఇక్కడ చేయలేదని చెప్పేసి కూడా చెప్తున్నారు. గత 2 రోజుల కాంచి కూడా చూసుకోవచ్చు, మనం కుక్కట్పల్లిలోని 121 డివిజన్లో ఉన్నాం. 2 రోజుల కాంచి కూడా ఈ వర ఏదైతే ఉందో తాగునీరు అంతా పైపులు మొత్తం కూడా లీకేజ్ అయ్యి కూడా మొత్తం కూడా రోడ్ల మీద ప్రవహిస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఒక వర్షాకాలాన్ని కూడా తలపిస్తున్న పరిస్థితి కనపడుతుంది. మనం చూసుకున్నట్టయితే కొన్ని కిలోమీటర్ల పొడుగున కూడా ఈ వరద ఉందని చెప్పేసి కూడా ఇక్కడ స్థానికులు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇంత మట్టుకు ఎవరు కూడా ఇక్కడ పోటీ చేస్తున్న ఏదైతే ఉందో గతంలో ఉన్నటువంటి కార్పొరేటర్ కానీ ప్రస్తుతానికి పోటీ చేస్తున్న ఆ కార్పొరేటర్ కానీ కనీసానికి వచ్చి ఇక్కడ చూసిన పాపాన పోలి అధికారులు కూడా ఎవరు రాలేదని చెప్తున్నారు. చాలా ఇబ్బందులకు కూడా గురవుతున్నామని చెప్పేసి ఇక్కడ స్థానికులు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. చెప్పండి, ఇది ఏ డివిజను, అసలు ఎట్లా ఉంది పరిస్థితి ఇక్కడ, ఎంత ఓటర్ ఎక్కడి నుంచి వస్తుంది? నమస్తే అండి, ఇది కుక్కట్పల్లి శాంతినగర్ డివిజన్ అండి. ఇది 121. ప్రాబ్లం ఏంటంటే లాస్ట్ నైట్ నుంచి మొత్తం ఎక్కువైంది. ఇది ఈ కొళాయి వాటర్, ఇది మంజీర వాటర్, స్వీట్ డ్రింకింగ్ వాటర్ అనమాట. మాకు కావాల్సినప్పుడు మాత్రం వాటర్ రాదు. ఇప్పుడు ఊరికి నేను లాస్ట్ నైట్ నుంచి ఇలాగే ప్లే చేస్తుంది, 800 మందికి పోతుంది. అది మరి పట్టించుకోవట్లేదు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే అది అప్పు, ఇది డౌన్ అనమాట. రోడ్ లెవెల్ చేయరు, కొళాయిలు నిండిపోయిన తర్వాత డ్రైనేజీలు నిండిపోయిన ఇదే పరిస్థితి అనమాట. ఇవ్వండి ఒకండి ఇవ్వండి, ఇదే పరిస్థితి అనమాట. ఈవెన వరదలు వచ్చినా ఈ నీళ్ళు పోయినా సరే అటు కొళాయి వదిలేశారు, అది పోయింది, ఇలా పోతుంది అనమాట. ఇలా కంటిన్యూషన్ అవుతూనే ఉంటుంది అనమాట. ఇంకెవరు పట్టించుకోరు ఇది. నెక్స్ట్ రోడ్లు కూడా ఉన్నాం, అటుపక్క సిమెంట్ రోడ్లు వేసారు, ఇటుపక్క ఇటు వదిలేశారు అనమాట. చూడండి మట్టి కొంపలు చూడండి, ఇది అంత ఉన్నది అలాగుందనమాట. అది ఎవరు తీరనమాట. ఇది ఇంకా ఎప్పుడు కడతారని మాకు కూడా తెలియదు అనమాట. ఇంకా మేము బయటకు వెళ్ళాలన్నా లోపల రావాలన్నా ఇదే పరిస్థితి మాకు ఫేసింగ్ చేస్తున్నాం అనమాట. ఇక్కడ పరిస్థితి 121 డివిజన్లో మొత్తం కూడా ఇక్కడ ఏదైతుందో పారిశుద్ధ్య పనులు కానివ్వండి, అదేవిధంగా తాగే మంజీరా వాటర్ కూడా అస్తవ్యస్తంగా ఇట్లా పైప్ లైన్లు పగిలిపోతున్నా కానీ ఇక్కడ ఉన్న అధికారులు కానీ కార్పొరేటర్ ఎవరైతే గతంలో తను కూడా పట్టించుకుంటలేదని చెప్పేసి కూడా అంటున్నారు. చెప్పండి, వాస్తవానికి ఇక్కడ ఎలా ఉన్నాయి? ఇదేదైతుందో మేము చూస్తున్నాం. ఇప్పుడు వచ్చిన గంట అయినా కానీ వరద మాత్రం తగ్గట్లేదు. 2 రోజుల కాంచి కూడా మీరు చాలా ఇబ్బందులు పడుతున్నాం అంటున్నారు కదా, ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి ఇక్కడ చెప్పండి? ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇక్కడ? ఇప్పుడు అదే బాత్రూమ్ వస్తుంది, మొత్తం మొత్తం వచ్చేస్తారు లోనికి. అసలు చాలా ఇబ్బందిగా ఉంటుంది. అసలు వాసన అంతా అదైపోతుంది. వర్షం వచ్చినా కూడా వర్షానికి మొత్తం ఫుల్ వచ్చేస్తుంది వాసన వాని వాటర్. చాలా ఇబ్బందిగా ఉంది. నేను చాలాసార్లు చెప్పాను, సార్ వాళ్ళకి చెప్పాను, కంప్లైంట్ ఇచ్చాను, ఇచ్చాము కానీ అసలు పట్టించుకోలేదు. అసలు మామూలు వర్షానికి తడిసి పండుగ మా బడ్షీట్లు అన్నీ నాన్నే సార్ అని చెప్పాము కూడా అసలు పట్టించుకోవట్లేదు. మరి ఏం చేస్తారో ఏం చేయండి సార్, మేము బతికినీకి వచ్చినాం మేము. సార్ చెప్పండి, ఈ వాటర్ ఎప్పటి నుంచి పోతుంది ఇక్కడ? లాస్ట్ నైట్ నుంచి పోతుందండి. లాస్ట్ నైట్ నుంచి అక్కడ మెయిన్ రోడ్డు మీద పెద్ద మెయిన్ పైప్ లైన్ అది అక్కడ పగిలిపోయింది. అక్కడ నుంచి ఇదంతా ఫ్లో అవుతుంది. బాగా లాస్ట్ నైట్ ఇంకా బాగా వచ్చేది. ఇప్పుడు అన్ని చోట్లకి వదిలేడు కాబట్టి ప్రెజర్ తగ్గి కొద్దిగా తగ్గింది. ఇంకా పెద్ద ఫ్లో వచ్చేది ఇక్కడ వచ్చింది, ఇప్పుడు కొంచెం తగ్గింది. తీసుకెళ్ళారండి మంజీరా నీళ్ళు, మంజీరా నీళ్ళు ఇవన్నీ వేస్ట్గా పోతున్నాయి. అసలు ఎట్లా పోనీ కూడా అమ్మటే ఇమీడియట్గా అరెస్ట్ చేయాలి. ఇది మీరు అధికారుల దృష్టికి తీసుకెళ్లారేమన్నా? ఫోన్ చేస్తే ఫోన్ తీయలేదు అనుకుంటండి, తీయలేదు. చెప్పండి అమ్మా, ఈ వాటర్ ఎప్పటి నుంచి పోతుంది ఇక్కడ? నిన్నటి నుంచి పోతున్నాయి. ఎప్పటికి డ్రైనేజ్ నీళ్ళు వస్తాయి? ఈ రోళ్ళు నూకరు, మోరీలు నిండిపోతే పట్టించుకుంటా లేరు. ఏ దానికి రారు, ఓట్లకి అయితే వచ్చి ఓట్లు వేసుకొని పోతారు. మళ్ళీ ఏది పట్టించుకోరు ఇక్కడ, అంతే. ఇప్పుడు పోయే వాటర్ ఏందమ్మా ఇదంతా? మంజల్ నీళ్ళు ఇవి నిన్నటి సంది పోతున్నాయి. ఎన్ని నీళ్ళు పోతున్నాయి మాకు ఇంట్లో కోనిక రాదు, రానిక రాదు. మొత్తం తుడుచుకున్న రోజు నూకుడు తుడుచుడే ఉంది మాకు. ఎప్పటికి 8 దినాలకు ఒకసారి కూడా డ్రైనేజ్ నీళ్ళు వస్తాయి. ఇక మరి ఎవరు పట్టించుకుంటారో, ఎవరు చేస్తారో, ఓట్లకి ఎట్లు వస్తారో రాని. అంటే అప్పుడప్పుడు డ్రైనేజ్ పొంగుతుందండి. వివేకానంద నగర్ నుంచి ఇటు 2 బజార్లు వస్తాయి, స్మెల్ కొండలేకపోతున్నాం అసలు. ఇప్పుడు పోయే వాటర్ ఇదంతా ఏంటండి? ఇది మంజీరా వాటర్ పైప్ పగిలిందండి మార్నింగ్. వాళ్ళు ఇంకా అటెండ్ అయినట్లేదు, లేకపోతే వాళ్ళు వాటర్ వదిలే రోజు అది పట్టుకుందామని ఏమన్నా కట్టలేదు. పట్టుకునే వాళ్ళకి ఇబ్బంది అవుతుందండి బంద్ చేస్తే. మరి సో 2 రోజుల కాంచి కూడా ఏదైతే ఉందో డ్రింకింగ్ వాటర్, ఇది మంజీరా వాటర్ మొత్తం కూడా పైప్ లైన్
భారీ ఎత్తున పగిలిపోయింది. ఇక్కడ పగిలిపోయి కూడా వరద ప్రభావం పడుతున్నట్టు పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా వీధులు మొత్తం కూడా వరదతో నిండిపోయినట్టు పరిస్థితి కనపడుతుంది. అయితే ఎన్నికల కోసం మాత్రం, ఓట్ల కోసం మాత్రమే లీడర్లు వస్తున్నారు తప్ప కనీసానికి ఇన్ని రోజులు ఏదైతే ఉందో కనీసానికి తాగునీరు కూడా సరిగా అందలేని పరిస్థితి. ఇప్పుడు వృధాగా నీరు పోతున్నా కానీ అధికారులు మాత్రం రావట్లేదు. అదేవిధంగా ఈ ప్రాంతంలో ఏదైతే ఉందో 121 ప్రాంతంలో మొత్తం కూడా డ్రైనేజ్ వ్యవస్థ కూడా అస్తవ్యస్తంగా ఉంది. ఈ వరద కూడా బయట నుంచి ఏదైతే ఇండ్ల ముంగర్ నుంచే ప్రవహిస్తుంది, మేము ఉండలేని పరిస్థితి అని చెప్పేసి కూడా ఇక్కడ స్థానికులు అయితే చెప్తున్నట్టు పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికైనా ఏదైతే ఉందో కనీసానికి వీళ్ళకి తాగడానికి నీళ్ళు అనేది కొన్ని రోజుల కంచి కూడా రావట్లేదు. ఇప్పుడు వచ్చిన నీరు మొత్తం కూడా వృధాగా పోతుంది. అధికారులు ఇప్పటికైనా స్పందించి ఖచ్చితంగా మరమ్మతుల పనులు చేసి మాకు నీళ్ళు అందించాలని చెప్పేసి కూడా ఈ కుక్కట్పల్లి వాసులు కోరుకుంటున్న పరిస్థితి కనపడుతుంది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో నవీన్, ఐ న్యూస్.